బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితమైంది. అన్నదాతలను రుణ ఉమ్మక్తి చేయడంతో పాటు మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. మొత్తం రుణమాఫీకి అవసరమైన 18241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేసింది. తొలి రోజు 41,000 మధ్యగల రుణాలను మాఫీ చేసేందుకు 237.85 కోట్లను విడుదల చేసింది. తద్వారా 62,758 మంది రైతులకు లబ్ధి చేకూరింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్థిక శాఖ రుణమాఫీకి అవసరమైన మొత్తం 18241.94 కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ గురువారం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన 37,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమస్య తీరిపోయింది. వాస్తవానికి పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఈ ఏడాది తొలి నుంచే దృష్టి సారించింది. ఈ ఏడాది బడ్జెట్లో 6,385.20 కోట్ల రూపాయలు కేటాయించగా తాజాగా మరో 12,548.60 కోట్ల రూపాయలు కేటాయించింది. రుణమాఫీకి అవసరమైన 18241.94 కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ సాఫీగా జరగనున్నది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు 2 సెప్టెంబర్ కన్నా ముందే రుణమాఫీ పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు గడువులోగా రుణమాఫీ జరిగి తీరుతుందని అధికారులు తెలిపారు. ఆర్థిక సమస్యలున్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కత్తి మీద సామయాన్న అభిప్రాయాలుండేవి. కానీ సీఎం కేసీఆర్ కు రైతుల సంక్షేమం ముందు ఆ కష్టాలేవీ పెద్దగా అనిపించలేదు. అందుకే రుణమాఫీ చేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అవసరమైన నిధుల్ని సమీకరించారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు.